హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 4 o'clock అవుతుందన్నమాట. 4 o'clock నేను ఇంటి ముందు క్లీన్ చేసుకుందామంటే బయట వచ్చేసి ఇలా ఉంది. మీకు ఒక్కసారి చూపిద్దామని చూపిస్తున్నానండి. అసలు ఎవ్వరూ లేవలేరన్నమాట మా ఇంటి దగ్గర. ఇంకొచ్చేసి మార్నింగ్ ఇంకా అయిపోయిన తర్వాత, ఇల్లు అది క్లీన్ చేసిన తర్వాత నేను పూజ చేసేసాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా పిల్లలకు స్కూల్స్కి వెళ్ళిపోవాలి కదా, ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి వంకాయ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను ఎక్కువ మట్టుకి సింపుల్గానే చేసేసుకున్నా, ఈ కర్రీ మాత్రం చాలా టేస్ట్గా అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఆలుగడ్డ కట్ చేసేసాను. ఇప్పుడు ఈ వాటర్లో వచ్చి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. వంకాయ ఎప్పుడు కట్ చేసుకున్నా కొంచెం సాల్ట్ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది కదా, అంటే నల్లగా రాకుండా ఉంటాయి అని. ఇప్పుడు ఇవన్నీ కట్ చేయగానే ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేయడమేనండి. ఇక్కడ వచ్చి నేను గిన్నె పెట్టేసుకున్నాను. గిన్నె వేడైపోయింది, ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా వేడైందండి. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాను. దాని తర్వాత వచ్చి కొంచెం పసుపు వేసాను. పసుపు తర్వాత ఇప్పుడు ఆలుగడ్డ కూడా వేసేసానండి. మనకు ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. నేను ఆనియన్స్ వేయట్లేదు కాబట్టి డైరెక్ట్ ఇవన్నీ వేసాను, మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఆలుగడ్డలోనే కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చి వంకాయలు వేస్తున్నానండి. వంకాయ కొంచెం మగ్గగానే ఇప్పుడు టమాటా వేసాను. నేను 2 టమాటాలు వేసాను పెద్దవి. టమాటా కూడా కొంచెం మగ్గగానే కారం వేసేసుకున్నానండి, 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు వచ్చేసి ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ వేసుకోవడమే. ఇది వచ్చేసి మనం ఇళ్ళ దగ్గరికి చేసుకున్న బాగానే ఉంటుంది, లేకపోతే కొంచెం పులుసులాగా చేసుకున్న చాలా బాగుంటుందండి. నేను కొంచెం గ్రేవీలాగానే చేస్తానన్నమాట ఇప్పుడు ఈ కర్రీ. ఇప్పుడు వచ్చేసి కర్రీకి సరిపడా మనకి వాటర్ చూసుకొని ఎంత కావాలో చూసుకొని వేసుకుంటే బాగుంటుందండి. చూసారు కదా, కర్రీ అనేది మంచిగా ఉడికిపోయిందన్నమాట. ఇప్పుడు ఇంకా ఫైనల్గానే ఇంకో కొత్తిమీర వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కర్రీ రెడీ అయిపోయిందండి. నేను ఫ్రైడే తీసుకొచ్చిన కూరగాయలు అయిపోయాయన్నమాట. మళ్ళీ నేను మండే మార్కెట్లో మళ్ళీ కూరగాయలు తీసుకొచ్చానండి. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు చేశారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో, కరివేపాకు కొత్తిమీర అవన్నీ మళ్ళీ తీసుకొచ్చాను. ఎందుకంటే మళ్ళీ వీక్ వరకు రావాలి కదా పిల్లలకు స్కూల్స్కి, అవి లంచ్ బాక్సెస్కి, అవికి ఇబ్బంది అవుతుందని తెచ్చిపెట్టుకున్నాను అనమాట ముందే. ఇప్పుడు చూసారంటే పచ్చల కూర తెచ్చానండి, అలాగే పాలకూర కూడా తీసుకొచ్చాను. పాలకూర, బచ్చల కూర తీసుకొచ్చాను, ఆలుగడ్డ తీసుకొచ్చాను. మళ్ళీ వంకాయ, ఆలుగడ్డ అయితే కంపల్సరీ తీసుకొస్తానన్నమాట, ఆ కర్రీ ఇష్టంగా తింటారు ఇంట్లో అని. అలాగే పుదీనాలు కూడా తీసుకొచ్చానండి. ఇంకా ఇంట్లోకి కావాల్సిన క్యారెట్, క్యాప్సికమ్ అవన్నీ తీసుకొచ్చానన్నమాట, పువ్వులు అవన్నీ. ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో సర్దుకోవాలి. ఇవి కొన్ని క్లీన్ చేసేటివి ఉంటాయి, క్లీన్ చేసేసుకొని
ఆకుకూరలో కొంచెం న్యూస్ పేపర్లో పెట్టేసి పెట్టుకుంటానండి. అలాగే పాలు కూడా అయిపోయాయి అనమాట, అందుకే పాల ప్యాకెట్ తీసుకొచ్చాను వచ్చేటప్పుడే. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మొదటిసారి ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ బటన్ను కూడా ప్రెస్ చేయండి. చూసారంటే నేను పాలకూర చుక్కకూర రెండు ఒక దగ్గర న్యూస్ పేపర్లో కట్టి పెట్టేస్తున్నాను. ఎందుకంటే పాలకూర కూడా ఒకటే కట్ వచ్చింది అనమాట, అందుగురించి రెండు ఒకటే దగ్గర కట్టి పెడుతున్నాను. కొంచెం ఆరిపోకుండా ఉంటాయండి. ఇలా అయితే ఒక 2 డేస్కి అలా చేసుకున్నా కూడా మనకి ఫ్రెష్గానే ఉంటాయన్నమాట. లేకపోతే ఇలాగే పెట్టేసామంటే ఫ్రిడ్జ్లో మొత్తం ఆరిపోయినట్టు అయిపోతాయి. ఆకుకూర అసలే కొంచెమే అవుతుంది మనకి, ఫ్రై ఏదైనా చేసినా కూడా ఇంకా మొత్తం మారిపోయిందంటే మాత్రం అది టేస్ట్ కూడా పోతుందన్నమాట. ఇలా ఫ్రెష్గా ఉండాలంటే మాత్రం న్యూస్ పేపర్లో పెట్టేసుకోవాలి, లేదంటే కవర్లో పెట్టుకున్న పర్వాలేదు కానీ న్యూస్ పేపర్ అయితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు అంతా నేను తీసేసి డబ్బాలు వేసి పెట్టుకుంటాను. ఇలా కాడలు తట్టు పెడితే నాకు ఇబ్బంది అవుతుందన్నమాట. ఇదైతే మొత్తం తీసేమంటే మంచిగా డబ్బాలకు వస్తుంది, వంట చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే కొత్తిమీర అది కూడా పెట్టుకోవాలండి ఒక డబ్బాలు. అవన్నీ ఇంకా క్లీన్ అవి చేసుకునేటివి ఉన్నాయన్నమాట. ఇంకా నన్ను డిన్నర్కి వచ్చి ఇంకా డిన్నర్ రెడీ చేయాలి.